అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మరొక చర్చ మొదలైంది ఈ కేసులో నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి అయితే ఒక చర్చ జరుగుతుంది జోరుగా సాగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో దీనికి సంబంధించి రకరకాల ఊహాగానాలు రకరకాల ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా జరుగుతున్న పరిస్థితి ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన తర్వాత ఆయన స్థానంలో ఇమీడియట్గా అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి పితాని సత్యనారాయణ అంటే ఇప్పుడు పితాని సత్యనారాయణ గారిని కూడా ఈ ఈఎస్ఐ కుంభకోణంలో ఇన్వాల్వ్ చేస్తారా అసలు ఆయనకి ఆయనకేమన్నా సంబంధాలు ఉన్నాయా అంటే ఎప్పుడైతే లేఖ దానికి సంబంధించి ఆ ఎంఓ ఎంఓయులకు సంబంధించి ఒప్పందాలకు సంబంధించి ఆ లేఖ రాసింది అచ్చెన్నాయుడు గారి అని ఎప్పుడైతే తేలిందో ఇక వేరే మంత్రిని ఎన్వా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం అయితే ఇప్పుడు తాజాగా పితాని సత్యనారాయణ గారి పేరు బయటికి రావట్లేదు కానీ ఆయన కుమారుడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు అసలు ఈ కేసుకి పితాని సత్యనారాయణ కుమారుడికి సంబంధం ఏంటి అనే విషయం మాత్రం ఇప్పుడు దానికి సంబంధించిన క్లారిటీ అయితే రావాల్సి ఉంది అయితే క్లారిటీ రాకపోగా నెక్స్ట్ ఎవరనే చర్చలో ఎందుకు పితాని సత్యనారాయణ గారి కుమారుడు పేరు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుందనే దాని మీద ఆయన మాత్రం తీవ్రంగా స్పందించారు ఆ ప్రచారాన్ని ఖండించారు పితాని సత్యనారాయణ గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు ఇలాగా టార్గెట్ రాజకీయాలు నడుపుతుంది ఎందుకు అనవసరంగా అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తోంది అనేది ప్రధానంగా ఆయన లేవనెత్తిన ఒక అంశం ఎందుకంటే ఈ ఇక్కడ ఈ కేసుకు సంబంధించి కానీ ఏదైనా సరే పితాని గారి ప్రమేయం ఎక్ ఉందనే విషయం ఎక్కడ బయటికి రాలేదు ఇప్పుడుకొచ్చి కాకపోతే ఆయన కుమారుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే అనే విషయం మాత్రం దాని మీద అయితే తేలాల్సి ఉంది కాకపోతే ఆయన మాట్లాడింది ఏంటి అంటే ప్రతిపక్షం నోరు నొక్కేసి పాలించాలని చెప్పి అధికారం భావిస్తుంది ఇది ప్రజాస్వామ్యహితం కాదు ఇప్పటికే ఇదే విషయం చెబుతూ వచ్చా అంటూ కార్మిక మంత్రిగా పనిచేసిన సమయంలో కొందరు అధికారులు తీరుపై తానే విచారణకు ఆదేశించారు తనపై ఇప్పుడు లేనిపోని ఆరోపణలు తెర మీదకు తెచ్చారు అంటూ పితాని సత్యనారాయణ గారు ఆయన మీదకు ఆయన కుమారుడి మీద వస్తున్న ట్రోల్స్ ఏదైతే ఉందో ఆ విషయంలో మాత్రం ఆయన ఖండిస్తూ ఈ మాటలు మాట్లాడడం జరిగింది ఒకవేళ ఆయన మీద ఏమైనా ఎంక్వైరీలు జరిగినా తన మీద ఏదైనా కేసులు పెట్టినా ఏ విషయంలో అయినా భయపడే పరిస్థితి అయితే లేదు దేనికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ పితాని ఒక క్లారిటీ కూడా ఇచ్చారు అయితే మరి ఈ కేసు విషయంలో ఎందుకు పితాని కుమారుడు పేరు ఇప్పుడు తన మీదకి వచ్చింది ఎందుకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఇప్పటికే అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ తెల్లవారుజామున ఐదు ఆ ప్రాంతంలో ఐదున్నర ప్రాంతంలో జరిగితే అర్ధరాత్రే మీడియాలో ట్రోల్స్ జరిగాయి రేపు తెల్లవారుజామున ఒక మంత్రిని అరెస్ట్ చేయబోతున్నారు ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేయబోతున్నారు టీడీపీకి చెందిన ఒక సీనియర్ లీడర్ని అరెస్ట్ చేయబోతున్నారు అనే ప్రచారం జరిగింది ఎలా లీక్ అయింది అనే అంశమే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రచ్చరచ్చగా మారింది ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు పితాని కుమారుడు పేరు తెర మీదకు వచ్చింది ఆయన్ను ఎందుకు ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుందనే దానికి సంబంధించిన అయితే ఒక క్లారిటీ రావాల్సి ఉంది చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి